సిద్దిపేట జిల్లా కోదాడ పట్టణంలోని కుడుముల రామయ్యకు చెందిన సర్వే నంబర్ 748/A/1 గల 24 కుంటాల భూమిలో ఒక ఎకరం జార్జి రెడ్డి అనే వ్యక్తికి విక్రయించగా మిగిలిన 24 కుంటాల భూమిలో ఇల్లు నిర్మించుకొని ఉండగా జార్జి రెడ్డి అనుచరులు వచ్చి భూమి మాది అనడంతో ఈ వివాదం మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి వారిని సముదాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి ఎకరం భూమి విక్రయించిన మాట వాస్తవమేనని, మిగిలినవి 24 కుంటల భూమిలో మేము ఇల్లు నిర్మించుకుంటుండగా అడ్డుకోవడం ఏమిటని, ఇప్పటికే మా పేరుపై ఉన్న భూమి పహానీలతో ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు నమోదున్నాయని, దళితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్తున్న ప్రభుత్వాలు దళితుల భూమి కబ్జా చేసే పెద్దలపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆక్రమించుకోవడానికి వచ్చిన అక్కడ ఉన్న రైతులను భూమిపైకి మేము వచ్చినాం. మా భూమిపైకి వస్తే మా మీద ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చి మా గుడిసెల బీకిచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మా భూమి మాకు కావాలని కేసీఆర్ లేని వాళ్ళకి కొనిస్తున్నారు. మా తాత ఆస్తి మీద మేము వస్తే మా మీద మా గుడిసెల బీకేసి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కొనసాగనీయ మేము ఎంత వరకైనా మేము పోరాడతామని, దీని మీద మా భూమిని వదులుకోమని తెలియజేస్తూ నేను మాదిగలు అనేటి వల్ల మేము కుడుముల రామయ్య గారి పేరు మీద సర్వే నెంబరు 748/A/12 ఉన్న భూమి ఎకరం 24 గంటల భూమి ఉన్నది. ఆ భూమి గత 50 సంవత్సరాల నుంచి మేమే వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం. కొంతమంది స్వార్థ పరులు ఆక్రమించుకొని ఏదైతే మా తాతగారు చనిపోగానే ఆ భూమిని ఆక్రమించుకున్నారు. మిగిలిన భూమి 24 కుంటల భూమి గల ఇప్పుడు కూడా పహానీలు నకలు వస్తున్నాయి. ఆ పహానీ నకలు ఉన్న 24 కుంటల భూమిలో మా బాబాయిలు కానీ మా మేనమామలు కానీ నివాసం ఉండటానికి స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే పోలీసులు దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం దళితులకి భూమి కేటాయించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించినా కూడా పోలీసు వారు మమ్మల్ని పక్కదోవలో పెట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే మానుకోవాలని చెప్పేసి మేము పోలీసు వారికి చెప్తున్నాం. ఇది న్యాయమైన డిమాండు. ఏదైతే మా పూర్వీకులు మా తాత పేరు మీద ఉన్న స్థలాన్ని మా మేనమామలు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతుంటే మరి దాన్ని మమ్మల్ని నెట్టివేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఆ భూమిలో ఇల్లు కట్టుకునేట్టుగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మేము కోరుకుంటున్నాం. అయా ఎస్పీ గారు, మరి ఎక్కడో లండన్లో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయటం కాదు, కోదాడలో మేము బతుకుతున్నాం, మాదిగలపై శ్రద్ధ చూపించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్పీ గారు కూడా మేము కోరుకుంటున్నాం. ఇది న్యాయమైన డిమాండు. ప్రజెంట్ కూడా ఈ పహానీలోని మా తాత పేరు మీద కుడుముల రామయ్య గారి పేరు మీద 748/A/12 మరి 24 కుంటల భూమి ఉన్నది. తక్షణమే మాకు ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే స్థలం ఇదే భూమి కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి దళితులు మేము డొక్కాడితే రెక్కాడుతుంది. మరి మేము పని చేసుకుంటేనే కష్టం చేసుకుంటేనే మాకు భూంగేడు భూ వస్తుంది కాబట్టి ఆ భూమిని నెట్టేయని చెప్పేసి పోలీసు వారు మరి పక్కకు పెడతారని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి ఎస్పీ గారికి మేము తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.